ఏలూరు జిల్లా చింతలపూడిలో 2019 లో రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం చేపట్టాక విప్లవాత్మకమైన అభివృద్ధి జరిగిందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్న మట్ల ఎలిజా అన్నారు. చింతలపూడిలో ఆంధ్ర రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ వైపు పయనించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. నన్ను మన్నించాలని నన్ను క్షమించాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్య. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులకి, అలాగే పని వల్ల కొంచెం లేట్ అయింది, అందరూ క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఒకరోజు స్టార్ట్ చేసేస్తారా అంటే ఎవరో ఎక్కువగా మాట్లాడేది లేదు సార్. దీని యొక్క కార్యక్రమం ఉద్దేశించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మన కన్వీనర్స్ మనకి మళ్ళీ జగనే ఎందుకు కావాలనే కార్యక్రమం మీద ఈరోజు మన ఎమ్మెల్యే గారు సువివరంగా మీకు వివరిస్తారు. కానీ నేను రెండు పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకు కావాలి అంటే గత ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకి ఆ పార్టీ కార్యకర్తలకే పనులు జరిగాయి, ఆ పార్టీ నాయకులకే పథకాలు వెళ్ళాయి. కానీ ఇవాళ ఆ వ్యవస్థ ఉందా? మళ్ళీ జగన్ కావాలా వద్దా? అలాగే గతంలో స్కూల్స్ పాడుబడే స్కూల్స్ ఎన్నో మూలబడి స్కూల్స్ ని ఇవాళ నాడు నేడు కింద కొత్త స్కూల్స్ గా తీర్చిదిద్ది ఇవాళ ఒక మన పేదవాడు కార్పొరేట్ ఇంజిన్ చేర్చుకున్నందుకు జగన్ మళ్ళీ ఆశ్రదించాలా లేదా? అలాగే ఇవాళ మన చంద్రపూడి గవర్నమెంట్ హాస్పిటల్ గురించే చెప్తలుచుకున్నాం మీకు. ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒకే ఒక డాక్టర్ గారు ఇద్దరు డాక్టర్ గారు ఉండేవాళ్ళు, ఇవాళ 7 నుంచి 10 మంది డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డిని ఆశ్రదిస్తావా లేదా? అలాగే మన చంద్రపూడి 100 పలకల హాస్పిటల్ అతి వేగంగా పనులు జరుగుతున్నాయి. మళ్ళీ జగన్